నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ చట్టం ముందు అందరూ సమానమేని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ తలాల్ ఆల్ ఖలీద్ ఆల్ సబా గారు వెల్లడించారు నిన్న ఆయన సెంట్రల్ జైలును సందర్శించారు అలాగే జైలులోకి ప్రవేశించే ముందు ప్రవేశ ద్వారం వద్ద భద్రతా అధికారులను నన్ను కూడా తనిఖీ చేసిన తర్వాతే జైలులోకి అనుమతించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దీంతో అక్కడ ఉన్న భద్రతా అధికారులు మంత్రి గారిని పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాత జైలులోకి అనుమతించారు అలాగే ఆయన జైలులోకి ప్రవేశించిన తర్వాత ఖైదీలకు అందుతూ ఉన్న ఆహారం కుటుంబ సమేతంగా ఎవరెవరు ఇక్కడికి వచ్చి ఖైదీలను కలుస్తూ ఉన్నారు వినోదం క్రీడలు తదితర సేవలపై అధికారుల నుంచి వివరణలు విన్నారు ప్రవేశ ద్వారం వద్ద ఎవరికి మినహాయింపు ఇవ్వొద్దని చెప్పి అందరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతించాలని చెప్పి అధికారులను ఆదేశించారు చట్టం ముందు అందరూ సమానమేని చెప్పి చిన్న పెద్ద తేడా అంటూ ఏమీ లేదని ఆయన అధికారులకు వెల్లడించారు ఖైదీల అవసరాలను కొనసాగించాలని అలాగే ఖైదీలను సమాజంలో ఉత్తమ పౌరులుగా మార్చేందుకు అవసరమైన శిక్షణ అందించాలని చెప్పి ఆయన అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ప్రస్తుతం ఈ యొక్క వార్త మనం చూసుకుంటే కువైట్ దేశంలో వైరల్ గా మారింది రాజైనా పేదైనా ఎవరైనా సరే సమానంగా ఉండాలని చెప్పి కువైట్ చట్టం ముందు అందరూ సమానమేనే ఒక సందేశాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లారని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇటువంటి మంత్రులు ఇటువంటి ప్రజాప్రతినిధులు కువైట్ కు చాలా అవసరం ఉందని చెప్పి ఎక్కడైతే సమానత్వం అనేది ఉంటుందో అక్కడ ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు స్వేచ్ఛగా క్రమశిక్షణగా మెలుగుతారని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఇటువంటి మంత్రులు ఇటువంటి వారు కువైట్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉండాలని చెప్పి మనం కూడా ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.